కావలి పట్టణంలో ఏ అభివృద్ధి పనిచేయకుండా సమస్యలు పట్టించుకోకుండా మున్సిపాలిటీని నాశనం చేశారని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి పట్టణం 17వ వార్డులోని బుడుంగుంట కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా పాల్గొన్న మాలెపాటి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నట్లు వారి బాధలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో సంపూర్ణంగా తాగునీరు అందించాలని టీడీపీ హయాంలో అమృత్ పథకం తెచ్చి 80% పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. కాని మిగిలిన 20% అమృత్ పథకం పనులు ఆపేశారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోకపోవడంతోనే పనులు ఆగిపోయాయని చెప్పారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణంలో దోమల నివారణ చర్యలు తూతూ మంత్రంగా చేయవద్దన్నారు. నివారణ మందులు, పాకింగ్ యంత్రాలు అధికంగా కొని దోమలను నివారించాలని అధికారులకు సూచించారు. బాబు గారు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మీద ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీలో రోడ్లు బాగున్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్డు కొన్ని ఉంటే తర్వాత టీడీపీ గవర్నమెంట్ కొరవ రోడ్డు పూర్తి చేశాం. కాలనీ చూస్తే చాలా బాగుంది. నీళ్లు లేవు, చూడడానికి ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉంది. సమ్మర్ స్టోరేజ్ నుంచి దానికి వాటర్ లైన్ ఉంది. అయినా మోటార్ వేసి నీళ్లు దానికి ఎక్కారు. ఎందుకు ఎక్కారా అంటే ట్యాంకీకి నీళ్ళు వస్తే ట్రాక్టర్లు తోలి దాని పని ఉండదు, ట్యాంకర్ తోలుకోవాలి. ట్యాంకీకి నీళ్ళు వచ్చి ట్రాక్టర్లు నీళ్ళు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వస్తే ట్యాంకీలకు డబ్బులు రాకూడదు. అందుకొని కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం ఈ కాలనీలో నీళ్లు లేకుండా చేసి వాళ్ళు ట్యాంకర్లతో నీళ్లు వస్తేనే నీళ్లు లేకుండా ఎదురు చూడాలి. ట్యాంకర్లతో నీళ్లు రాకుంటే కాలనీ వాస్తు ఎదురు చూడాలి. ఏడుండే వాళ్ళు అందరూ నిద్ర లేస్తే పనికి పోవాల, పనికి పోయి బతకాలి. నిద్ర లేచి చెయ్యాడాలి, డొక్క నిండాలన్న సామెతి ఇది. వీళ్ళని కావాలని హింసిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు తాగునీటి మీద ఇంత అశ్రద్ధ వసిస్తుంది? ఆ రోజు కావలిలో మున్సిపాలిటీలో నీటి అడది తాగునీటి ఇబ్బంది ఉందని ఆ రోజు అమృత పథకం 100 కోట్లు తేవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 80% పూర్తి చేశాం, 20% ఆగిపోయింది. ఎలక్షన్ వచ్చి వైసీపీ ప్రభుత్వం గెలిచింది. ఈ రోజుకి మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? 54 నెలలైంది, అమృత పథకం గురించి మీరు ఎందుకు పెట్టించుకోవడం లేదు? బ్యాంకులో లోన్ తెచ్చి ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్టర్కి ఎందుకు ఇవ్వలేదు బిల్లులు? కాంట్రాక్టర్కి బిల్లులు ఇస్తే ఎందుకు పని చేయడు? మీరు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు, దానివల్లే పని చేయలేదు. తెచ్చిన డబ్బులు, బ్యాంకులో తెచ్చిన లోన్ డబ్బులు ఏమైంది? మీరు ఎందుకు కావాలని మున్సిపాలిటీ ఈ విధంగా నాశనం చేస్తున్నారు? కావలి మున్సిపాలిటీ మీద ఎందుకు మీకు ఇంత కోపం? ప్రతాప్ రెడ్డి, ఈ కాలనీ ఇంత బాగుంది, ఇల్లు చూసినా ముచ్చటగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ కావలికి నియోజకవర్గ ప్రజలు నీకు వేసిన తప్పేంది? 2 సార్లు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించడమా? మన వద్దన్నా ఒక్కసారిని ఓటు వేయించుకున్నారు, 2వసారి గెలిచాను. మొదటిసారి అధికారం లేదు నాకు, వైసీపీ ప్రభుత్వం, అది టీడీపీ ప్రభుత్వం కాబట్టి నేను చేయలేకపోయినా అని చెప్పావు. ఇప్పుడు ఉండేది వైసీపీ ప్రభుత్వం. నువ్వు ఏది చెప్తే అది చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు అంత ముఖ్యుడివి, ఎందుకు నువ్వు ఈరోజు ఈ పని చేయలేకున్నావు? కావాలి మున్సిపాలిటీలో అమృత పథకం ఎందుకు పూర్తి చేయలేకున్నావు? ఎందుకు కావాలి ప్రజలు పదే అడుగుతున్నా నేను. మీరు దయచేసి బ్యాంకులు తీసుకున్న డబ్బులు ఏమైనా చెప్పాలి ప్రజలకి. అమృత పథకం ఎందుకు మీరు 54 నెలలుగా పూర్తి చేయలేకపోయారు? బహిరంగంగా ప్రజలకి చెప్పాలి. నీకు ఆ దొమ్మ ధైర్యం ఉందా? ఒక గుడంగుడి కాలనీకి నిజంగా నీ ధైర్యం ఉంటే మగోడు అవుతారా? మగోడు అవుతారా? గుడంగుడి కాలనీ ఎందుకు నువ్వు అమృత పథకం పూర్తి చేయలేదు చెప్పాలి. నిన్నటి రోజున నేను 12వ వార్డుకు పోయాను, దోమల బెడద ఇక్కడికి వచ్చినా నిలబడే పరిస్థితి లేదు. ఇన్ని రోజులుగా మీరు దోమలు కొట్టే మిషన్ ఎందుకు కొనలేదు? ముందు ఎందుకు కొట్టలేదు? ఈరోజు 100ల మంది
హాస్పిటల్ ఉన్న జ్వరాలతో రక్త కణాలు తగ్గిపోయి నిన్న 12వ వార్డులో అక్కిల్ గుట్ట స్థుతి చనిపోయింది. 17 ఏళ్ళ అమ్మాయి, ఇంకొక అమ్మ హాస్పిటల్లో ఉంది. వీరు ఎందుకు ఈ విధంగా కాలనీలో దోమల ముందు కొట్టట్లేదు అడిగితే ఈరోజు మిషన్లు కొన్నారు మీరు. మీ చిత్తశుద్ధి అనేది అర్థమైంది అండి. ఇన్ని రోజులకు ఎందుకు కొనలేదు మీరు? అదే ఉంటే చంద్రబాబు నాయుడు గురించి భయపడొద్దు అన్న పెట్టారు ఒక కామెంట్. చంద్రబాబు నాయుడు అనేవాడు లేకుంటే ఈ రాష్ట్రమే లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడు చేయనని సిమెంట్ రోడ్లు వేసిచ్చాడు. 22 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ చేసే ఘనత తెలుగుదేశం పార్టీ ఆ రోజు లోకేష్ బాబు వేయించాడు. ఇద్దరు గుర్తుపెట్టుకో, కావలి మున్సిపాలిటీని దయచేసి మీరు ఇబ్బంది పెట్టారు ప్రజల్ని. ఇంకా కూడా మీరు ఏదో 3-4 కొన్నట్టున్నారు దోమల మిషన్లు చాలవు. కావలో ఏ వాటికి పోయినా దోమల పెడత ఎక్కువగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ నువ్వు ఒకటే ఆ దోమల పెడత తగ్గించండి. తిన్న తినకుండా ఆరోగ్యాలు బాగుంటే ఎట్టకట్ట బతుకుతారు. మీరు ఇచ్చే మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పిచ్చి ముందు దాగి సగం మంది చచ్చిపోతున్నారు. దోమలు కుట్టి సగం మంది ఇబ్బంది పడుతున్నారు.